మీరు ఇంట్లోనే కూర్చొని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు మాత్రమే నమస్కారం లిక్విడ్ క్యాష్ దాని యొక్క ఇంపాక్ట్ కానీ దాని యొక్క అవసరం కానీ చాలా ఉంటుంది మనుషులకి అది లేకపోతే అసలు కానీ డబ్బు లేకపోతే చాలా కష్టం దాంతోపాటు లిక్విడ్ క్యాష్ చేతిలో అసలు డబ్బులు ఒక రూపాయి లేదు అంటే అసలు ఏదో పోయినట్టుగానే ఉంటుంది మనకి ఎంత ఉన్నా ఎన్ని అసెట్స్ ఉన్నా ఏమున్నా డబ్బు మాత్రం చేతిలో నిరంతరంగా ఉంటూనే ఉండాలి చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మనం స్టోర్ చేసుకున్నప్పటికీ బ్యాంకులలోనో ఫోన్పే ఇట్లా వాడుతూ ఉంటాం కానీ చేతిలో డబ్బు ఉండదు ఎంత లాభం లాభంరా చేతిలో రూపాయి లేదు అని అనిపించుకుంటూ ఉంటాము ఇలా లేకపోవడానికి చాలా రీజన్స్ అవుతూ ఉంటాయి వేదిక మహావాస్తు రీత్యా చాలా తెలుసుకొని ఉన్నాం కానీ కొన్నిసార్లు మన హ్యాబిట్స్ కూడా కారణమవుతూ ఉంటాయి కొన్నిటికి సో ఎటువంటి అలవాట్లు ఉండడం వల్ల మనం ఇలా కొన్ని కొన్నింటిని మర్చిపోతూ ఉంటాం కొన్ని కొన్ని క్యారీ చేయము అండ్ డబ్బు దూరం అవడం జరుగుతుంటుంది సో ఏ హ్యాబిట్స్ని మనం అసలు ఓవర్కమ్ చేసుకోవాలి అంటారు శివ హోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర లిక్విడ్ క్యాష్ పేర్లోనే ఉంది లిక్విడ్ క్యాష్ అని అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ క్యాష్ అన్నది లిక్విడ్ రూపంలో అని అంటే అది సలసలా పారిపోతుంది జలం అని అంటే ఏంటి ఎప్పుడు కూడా అది ఫ్లో అవుతూ ఉండాలి అలాగా లిక్విడ్ అనేది కూడా మనకు ఆ క్యాష్ యొక్క స్థితిని చూపిస్తుంది అలాంటి లిక్విడ్ క్యాష్ మన చేతికి అందంగా పోతుంది వాటి మూలంగా మనం ఇబ్బందులు పడుతున్నాము అనే దానికి ప్రధాన కారణాలేంటో మనం చూసుకుందాం ఈ ప్రధాన కారణాలు మన అలవాట్లు ఆ అలవాట్లు మార్చుకోవడం ద్వారా కూడా మీరు ధనవంతులు కావచ్చు చాలా సింపుల్ చాలా సిల్లీగా అనిపిస్తుంది అదేంటి సార్ హ్యాబిట్స్ మార్చుకుంటే అవుతారని అంటే సెవెన్ హైలీ ఎఫెక్టివ్ ఆఫ్ థింకింగ్ హ్యాబిట్స్ అని చెప్పేసి స్టీఫెన్ కోవి రాసిన బుక్ కొన్ని మిలియన్లలో అమ్ముడుపోయింది అంటే మళ్ళీ అలవాట్లు మన జీవితాలనే హండ్రెడ్ పర్సెంట్ మార్చగలవు కేవలం డబ్బు కోసమే కాదు మన జీవితాన్నే మార్చేస్తాయి అలవాట్లు అటువంటి అలవాట్లలో ఈ డబ్బుకు సంబంధించిన అలవాట్లు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే డబ్బును గురించి నాలెడ్జ్ కానీ వాటి యొక్క లక్షణాలు కావని అది ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉండదు ఇవన్నీ మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు దర్ ఈస్ నో ప్రాపర్ మెంటర్షిప్ ఫర్ మనీ సేవింగ్స్ కానీ దీన్ని కానీ లేదు కాబట్టి ఇవి సరిగా తెలియక చాలామంది షేర్స్లో పెట్టుకుని పోగొట్టుకుని వాటిలో చేతులు కాల్చుకొని తెలియని బిజినెస్లో పెట్టుకుని డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాగే లిక్విడ్ క్యాష్ నిలబడాలి అని అంటే మన దగ్గర ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటి అందులో నంబర్ వన్ ఫస్ట్ మనము లిక్విడ్ క్యాష్ నిలబడాలి అని అంటే వాటర్ వేస్ట్ చేయకూడదు చాలామందికి తెలియదు హోటల్స్లో చూస్తుంటాం సగం గ్లాస్ తాగేసి సగం పడేస్తారు అలాగే ఒక లీటర్ వాటర్ తీసుకుని ఒక హండ్రెడ్ ఎమ్మెల్ తాగుకొని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పడేస్తారు ఒక లీటరు నీరు తయారు కావాలని అంటే రెండు లీటర్లు వేస్ట్ అవుతుంది వాటర్ ఈ లీటర్ ఆ టూ లీటర్స్ కలిపి మొత్తం మీరు ఎన్ని లీటర్లు వేస్ట్ చేస్తున్నట్టు మూడు లీటర్లు అన్ని లీటర్ వేస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు నేచర్కు హాని కలగజేస్తున్నారు ఎంత అవసరమో అంతే తీసుకోండి లేదా దాన్ని పెట్టుకొని మళ్ళీ తాగండి చాలామంది నామోషిగా కొంచెం ఫీల్ అవుతారు బాటిల్ క్యారీ చేయడానికి కూడా నథింగ్ ఏమీ ఇబ్బంది పడవద్దు నీరు మీరు మిగిలించుకుంటే మీ ఆ మిగిలించిన నీరు డబ్బు రూపంలో మీ జేబులోకి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా కాబట్టి నేను ఇది నా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ నా దగ్గర ఉన్న క్లాస్ కానీ అందరికీ చెప్తుంటాను అందరికీ ఒక స్ట్రిక్ట్గా అది అలవాటు చేయడం జరిగింది ఇది ఫస్ట్ అలవాటుకోవాల్సిన క్యారెక్టర్ రెండవది దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి కాబట్టి దుబారా ఖర్చులు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పని మనము వెయ్యి రూపాయలు చేయదగిలినప్పుడు అదే పనికి పదివేలు ఖర్చు పెట్టడం అది దుబారా కాబట్టి పిల్లాడి బర్త్డే చేయాలి డెఫినెట్గా చేయాలి ఎందుకనంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి అని కానీ ఆ బర్త్డే కోసం పది లక్షలు తగలేయకూడదు లక్ష రూపాయలతో సర్దుకోవాలి మిగిలిన తొమ్మిది లక్షలు ఆ అబ్బాయి పేరు మీద పోస్టాఫీస్లోనో రికరింగ్ డిపాజిట్స్లోనో పెట్టేస్తే నేను చాలా వరకు చెప్పి ఉన్నాను నాలుగున్నర లక్షలు పోస్టాఫీస్లో మీరు పెట్టేస్తే ప్రతి నెల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అకౌంట్లో వచ్చి పడిపోద్ది అలా వచ్చిన దాన్ని మీరు మళ్ళీ వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ రూపంలో తిప్పుకున్నట్లయితే మినిమం యావరేజ్గా లెవెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు యావరేజ్ తీసుకున్నా కూడా పద్దెనిమిది సంవత్సరాలకు కోటి రూపాయలు అవుతాయి ఇది బేసిక్ సబ్జెక్ట్ అన్నట్టు కాబట్టి ఆ డబ్బు మీరు వేస్ట్ చేస్తున్నట్టా లేదా కాబట్టి ఎవరైతే డబ్బును నీళ్ళలాగా ఖర్చు పెడతారో వాళ్ళకు సంపద పోగబడదు లిక్విడ్ క్యాష్ అంటే అప్పటికప్పుడు ఉండాల్సిందే కాదు సంపద కూడా దెబ్బతింటుంది మీకు కాబట్టి డబ్బుతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎవరైనా కానీ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళు అనుభవించి కూడా ఉంటారు ఇది చూసే వాళ్ళకి తెలుస్తుంది పశ్చాత్తాపం అన్నట్టు ఏ డబ్బుదేముంది ఎట్లయినా సంపాదించవచ్చు డబ్బుకు ఓ లెక్కన అంటారు ఓ లెక్కన అని అంటే జీవితమే లెక్క పెట్టగలుగుతుంది డబ్బు డబ్బు మీరు విలువ ఇవ్వకపోతే డబ్బు ఏం చేస్తుంది వాటి కోసం కటకటలాడేటట్లు చేస్తుంది అంటే అష్టదరిద్రాలను సృష్టిస్తుంది డబ్బు అప్పుడు డబ్బు విలువ తెలుసుకొని రూపాయి రూపాయి ఎత్తి పెట్టుకోవడం మొదలు పెడతారు మీరు కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుకు విలువ ఇవ్వండి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఈ సృష్టిలో ధర్మో రక్షతి రక్షిత మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది వృక్షో రక్షతి రక్షిత మనం వృక్షాలను కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అట్లా మనము డబ్బో రక్షతి రక్షిత అని చెప్పుకోవాలి అంటే డబ్బును మీరు వేస్ట్ చేయకుండా దాన్ని సేవ్ చేసుకుంటూ వెళ్తే అది మీకు అవసరం ఉన్నప్పుడు లిక్విడ్ క్యాస్ రూపంలో వచ్చి మిమ్మల్ని కోటేశ్వరులను డెఫినెట్గా చేస్తుంది కాబట్టి గివ్ రెస్పెక్ట్ టు ద మనీ డబ్బులు కింద పడితే కాళ్ళు తగిలించడం డబ్బులను మంచం మీద పెట్టడం మంచం మీద పెట్టి డబ్బులు లెక్క పెడుతుంటారు మంది తప్పు మంచం నెగిటివ్ ఎనర్జీ మంచం మీద పెట్టరాదు నగలు డబ్బులు మంచం మీద పెట్టి చేసుకునే వాళ్ళలో తొందరగా పోగొట్టుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది గమనించుకోవాలి అలాగే లిక్విడ్ క్యాష్ ఎక్కువగా ఉండాలంటే సంపాదించిన సమ్ము ఏదైతే ఉంటుందో ఏ రోజుకి ఆ రోజు ఖర్చు వాళ్ళు చాలా మంది ఉంటారు ఈరోజు పదివేలు కౌంటర్ వచ్చిందంటే పదివేలు వెంటనే ఇచ్చేస్తారు ఖర్చులు అయిపోయి అమ్మాయ ఈరోజు ఖర్చులు పెట్టేసామని చెప్పేసి అలా కాదు ఒక రోజు ఆగండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ రోజు వచ్చిన కౌంటర్ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళి దేవుని గదిలోనో లేకపోతే బ్రహ్మస్థానంలోనో మీరు ఉప్పు పెట్టేసి ఉప్పు మీద డబ్బులు పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు పెట్టినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి పదివేల ఖర్చులు మీకు ఐదు వేల వరకు తగ్గిపోతాయి అనంటే డబ్బు మనకు నిల్వ ఉండడం మొదలు పెడుతుంది మరి ఉప్పుకు అంత ఎనర్జీ ఉందా అంటే ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే శక్తి చాలా ఉంది మీరు ట్రైల్ వేయాలనుకుంటే ఒక పార్టీకి కానీ ఒక ఫంక్షన్ కానీ మీరు వెళ్ళొచ్చాక చాలా ఒళ్ళు నొప్పులతో లేకపోతే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నప్పుడు ఒక పిడికెడ ఉప్పు వేసుకొని మీరు స్నానం చేసి చూడండి వెంటనే మీకు తేడా తెలిసిపోతుంది సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయ్యింది మన బాడీ సాల్ట్ వాటర్కు బెస్ట్గా సూడవుతుంది మన బ్లడ్లో కూడా సాల్ట్ ఉంది మీరు కట్ చేసినప్పుడు మీరు పెట్టుకొని చూడండి రక్తము ఎలా ఉంటుంది రుచి ఉప్పు ఉప్పుగా ఉంటుంది బ్లడ్ కాబట్టి బ్లడ్లో కూడా సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరమే దాన్ని అన్ని స్నానాల్లోకెల్లా సముద్ర స్నానం గొప్పది అని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి ఎందుకు సముద్రంలో ఉప్పు ఉంది కాబట్టి కాబట్టి ఆ రకంగా మీరు ఈ నెగిటివ్ ఎనర్జీని తీసుకొని లిక్విడ్ క్యాష్ను మనము సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసి వాటిని మళ్ళీ సంపదగా వాడుకోవచ్చు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఏం చేస్తున్నారో మనకు ఆల్రెడీ పింక్ బుక్ చెప్పాము పింక్ బుక్ పెన్ను ఎప్పటికి కూడా పెన్ను అండ్ బుక్ క్యారీ చేస్తూనే ఉండాలి ఆ పెన్ను ప్రాబబ్లీగా గోల్డ్ కలర్ అయి ఉండాలి బయట గోల్డ్ కలర్ రాసేది కాదు రాసేది బ్లూ కలర్ పెట్టుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనము ఈ సంపాదించిన సొమ్మును లెక్క రాసుకోవడం మొదలు పెడితే కూడా డబ్బు మిగులుతుంది లిక్విడ్ క్యాష్ నిలబడాలి అంటే కూడా అది కాబట్టి పెద్దలు ఏం చెప్పారు ఏట్లో డబ్బు వేసినా లెక్కించి వేయి బాబు అని చెప్పారు అని అంటే ఎంత వేస్తున్నావు లక్ష వేస్తున్నావా రెండు లక్షలు వేస్తున్నావా లెక్క పెట్టి వేయి ఇంకోసారి నువ్వు లెక్క పెట్టావు అదే కళ్ళు మూసుకొని తగలేశారు అనుకోండి మీకు అది తెలియదు అంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ లెక్క పెడితేనే తెలుస్తుంది ఒక అమౌంట్ అందుకే నేను పలానా తేదీ లోపల ఫలానా డబ్బు సంపాదించినాను అందుకు సంతోషంగా ఉన్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా అఫర్మేషన్లో కూడా ఒక క్లియర్ టైం క్లియర్ అమౌంట్ వాటి తర్వాత వచ్చే హ్యాపీనెస్ కూడా క్లియర్గా ఉండాలి క్రిస్టల్ క్లియర్గా అలాగా లిక్విడ్ క్యాష్ కూడా మీరు ఎప్పుడు కూడా నిలబడాలని అంటే వేస్టేజ్ ఆపండి చేసే దుబారా ఖర్చులు ఆపుకోండి డబ్బును కాళ్ళతో తగల తగలమానివ్వకండి బెడ్ మీద పెట్టుకోమకండి లిక్విడ్ క్యాష్ డబుల్ అయ్యేదానికి ఇన్ని టెక్నిక్స్ ఇంతకుముందు మనం మిర్రర్ టెక్నిక్స్ కూడా చెప్పాం క్యాష్ బాక్స్లో నాలుగు దిక్కుల నాలుగు మిర్రర్స్ పెట్టేస్తే ఇందాక మనం అనుకున్నాం కదా వర్చువల్ ఎక్స్టెన్షన్ అని అప్పుడు మీరు ఒక యాభై వేల రూపాయలు పెడితే అది యాభై వేల రూపాయలు మీకు మూడు దిక్కుల మీకు అది దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఎక్కువ చేసి చూపిస్తుంది అంటే దాని అర్థం ఎక్కువ అవుతుందా సార్ అని కాదు అది డబ్బును అట్రాక్ట్ చేస్తుంది ఎక్కువ డబ్బును అది ఆకర్షిస్తుంది దాంతో డబ్బు మీకు ఎక్కువ రావడం అప్పుడు ఖర్చులు పోయి ఎక్కువగా మిగలడం మొదలు పెడుతుంది కాబట్టి లిక్విడ్ క్యాష్ను మీరు గౌరవించాలంటే ఇవన్నిటినీ చూసుకోవాలి అలాగే వీటితో పాటు బుధవారము మీరు ఆవుకు వాటర్ ఇవ్వడం మొదలు పెట్టండి నీళ్లు తాపించడం మొదలు పెట్టండి కాబట్టి చాలామంది గడ్డి పెడతారు తర్వాత దానా పెడతారు కానీ నీళ్ళు పెట్టరు నీళ్ళు కంపల్సరీగా పెట్టాలి ఎక్కడ చూసినా ఇది ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే ఈ వీడియోతో లిక్విడ్ క్యాష్ నిలబడాలని అంటే వాటర్ అఫర్మేషన్ చెప్పుకోవాలి వాటర్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ నీళ్లు వృధా చేస్తే డబ్బు వృధా అవుతుంది అంటున్నాం ఆ నీటిని మనము ఉత్తరం దిక్కు అని అంటే మనకు వేదిక మహావాస్తు ఉత్తర దిక్కు జలానికి సంబంధించిందని చెప్పుకున్నాం ఆ జలానికి సంబంధించిన దిశకు ఎదురుగా కూర్చుని దాన్ని చూస్తూ అఫర్మేషన్ చెప్తూ మీరు వాటర్ తాగినట్లయితే మళ్ళీ లిక్విడ్ క్యాష్ అంటే క్యాష్ రావడం మొదలు పెడుతుంది కాబట్టి ఈ వాటర్ టెక్నిక్ అఫర్మేషన్ కూడా మీరు ట్రై చేసి చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు లిక్విడ్ క్యాష్ అంటే చాలా కరువైపోయింది లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంటే ఫస్ట్ ధైర్యం అండ్ ఎనర్జీ ఉంటుంది చాలా సో ఈ విషయాలన్నీ చాలా మందికి అవసరం సార్ మంది బిఎంఐటీ క్లాస్ గురించి కూడా అడుగుతున్నారు అంటే ఏ ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు ఉండబోతుంది అసలు ఏ విధంగా ప్లాన్స్ చేస్తున్నారు ఏమన్నా చెప్పగలరా అని అడుగుతున్నారు ఒకసారి దానికి సంబంధించి బిఎంఐటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది హైదరాబాద్లో ఈ నెల ఇరవైవ తారీఖు తిరుపతిలో ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు ఉండబోతుంది ఈ క్లాస్లో మనము మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి ఎలా అఫర్మేషన్ చెప్పుకోవాలి ఎలా విలువ విజువలైజేషన్ చేసుకోవాలన్నది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో లైవ్గా మీకు వన్ అవర్ సెషన్ ఇవ్వబడుతుంది మనకు డబ్బు ఎలా సంపాదించాలి అనేది అందరికీ తెలుసు తప్ప దాన్ని సంపదల ఎలా మార్చుకోవాలని ఎక్కడ స్టూడెంట్స్లో చెప్పరు పెద్ద పెద్ద కా పీజీలు చేసినా కూడా ఎవ్వరికీ తెలియదు అది మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం అంటే లక్షను ఎలా కోటి రూపాయలు చేసుకోవాలి అన్నది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అటువంటి టెక్నిక్స్ అన్నీ ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అదే రకంగా చుట్టుపక్కల ఉన్న బిజినెస్ ఐడియాస్ను మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాటి నుంచి ఎలా డబ్బు ఎక్స్ట్రాగా సంపాదించుకోవాలి ఎక్స్ట్రా ఇన్కమ్ హౌ టు క్రియేట్ ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది వీటితో పాటు వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్ ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి మనం చేస్తున్న ప్రొఫెషన్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంటిలో ధనాకర్షణ మార్చుకోవడానికి ఉపయోగపడే టిప్స్ ఈ చెప్పడం జరుగుతుంది పదకొండు వేల సంవత్సరాలుగా వస్తున్న ఈ వేదిక మహావస్థ టిప్స్ను మీరు కూడా పాటించి ఇంట్లో ధన సంపద మీరు కూడబెట్టుకోవచ్చు ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వేవర్స్